కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు నిర్వహిస్తున్న 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువతకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈరోజు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ స్థానిక హిందూ కళాశాల నందు మెడికల్ రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ కళాశాల యాజమాన్యం పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్పీ విద్యార్థిని విద్యార్థులందరితో కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎస్పీ వారితో మాట్లాడుతూ వ్యాక్సినేషన్ గురించిన అపోహలు అన్నిటినీ విడిచిపెట్టాలని, ఇప్పుడు విస్తరిస్తున్న కోవిడ్ వైరస్ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని, పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరం వ్యాక్సిన్ వేయించుకోవడం వలన అతి తక్కువ మంది వైరస్ బారిన పడ్డామని, కనుక మీరు అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించి విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపారు. అనంతరం వ్యాక్సినేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించి వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి భయాన్ని విడనాడాలని తెలిపారు. విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొని వ్యాక్సిన్ వేయించుకున్నారు. మీ పేరెంట్స్కి కానీ, మీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ, చుట్టాలకి కానీ, నేబర్స్కి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా మీరు బాధ్యతగా సై చెప్పింది మీరు విన్నారు, మీకు అర్థమైంది అనుకుంటున్నారు. ఆయన చెప్పేది ఇంతకు ముందు చాలా భయంకరంగా ఉండేది, వ్యాక్సిన్ మీద చాలా మందికి నమ్మకం ఉండేది కాదు, దాని మీద సందేహాలు చెప్పేవారు చాలా మంది. కానీ ఇప్పుడు ఎటువంటి సందేహాలు లేకుండా, ఎటువంటి డౌట్స్ లేకుండా, ఏది కూడా క్వశ్చన్స్ లేకుండా వ్యాక్సిన్ మంచిది అనే ఒక అభిప్రాయం అందరికీ వచ్చింది, ప్రపంచం అంతా వచ్చింది. కాబట్టి ఇప్పుడు మేము నిర్భయంగా చేయాలి ఇది. సో థ్యాంక్స్ అ లాట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, గ్రేట్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ యూ.